హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియోస్ చూస్తున్న వారందరికీ నమస్కారం సో యాక్చువల్ గా నిన్న వీడియో చేసామండి బట్ కొంచెం సౌండ్ టెక్నికల్ ప్రాబ్లం తో వీడియో అప్లోడ్ చేయలేకపోవడం జరిగింది సో మనం ఒకసారి లాస్ట్ అంటే నిన్న కాకుండా అంతకు ముందు వీడియోలో నేను చెప్పింది మనం ఒకసారి రివైండ్ చేసుకున్నట్లయితే మనకు ఈ లెవెల్ అయితే మనకు బ్రేక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనకు 300 పాయింట్స్ పైకి వెళ్తుంది అని చెప్పామండి ఖచ్చితంగా మనం అనుకున్నట్లే మనకు 300 పాయింట్స్ పైకి వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ మనం అడుకోవడము అంటే నేను ప్రీవియస్ కేసులో చెప్పాను ఎందుకంటే ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మనకు ప్రీవియస్ గా ట్రెండీ గానే ఉంది కాబట్టి పైకి వెళ్తుందని అయితే చెప్పడం జరిగింది అన్నమాట సో కాబట్టి ఆ విధంగానే ఒక 300 పాయింట్స్ మనకు పైకి వెళ్ళడం అయితే జరిగింది దెన్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఈ రిజెక్షన్ జోన్ ని ఫేస్ చేసి అక్కడ నుంచి మళ్ళీ మనకు రివర్స్ రావడం అయితే జరిగింది అన్నమాట అలాగే ఈ రోజు గమనించినట్లయితే ఈ రోజు మనకు మార్కెట్ ఓపెనింగ్ మనకు ఇక్కడ ఈ రిజెక్షన్ జోన్ లో అయితే ఓపెన్ అయ్యింది మనకు డే మొత్తం రిజెక్షన్ జోన్ లోనే మనకు తిరుగుతూ ఉండింది సో మనకి ఎప్పుడైతే ఈ రోజు ఎక్కడైతే మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసిందో ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడం వల్ల మనకు మార్కెట్ అనేది ఈ రోజు ఇంత హైకి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి దాదాపు మనకు 200 పాయింట్స్ మనకు 250 పాయింట్స్ మనకు పైకి వెళ్ళడం అయితే జరిగింది సేమ్ థింగ్ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే మనకు సో ఇక్కడ మెన్షన్ చేసిన లెవెల్స్ ని బ్రేక్ చేస్తే మనకు 11,537 వరకు అయితే వెళ్ళడం జరుగుతుందని అనుకున్నాము ఎక్స్పెక్ట్ చేసాము సో సేమ్ అలానే వెళ్ళింది మొన్న సో అక్కడ నుంచి మళ్ళీ మనకు రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి రివర్స్ అవ్వడం కూడా జరిగింది అలాగే మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ సపోర్ట్ దగ్గర రిజెక్షన్ జోన్ దగ్గర ఇక్కడ మనకు కన్సాలిడేషన్ జరిగి లాస్ట్ మూమెంట్ లో మనకు రివర్స్ అవ్వడం అయితే జరిగింది ఎనీహో ఏదైనా కూడా చాలామంది మనకు ఈ లెవెల్స్ని జోన్స్ని డ్రా చేయడం గురించి అడుగుతూ ఉన్నారు సో ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు ఏదైతే మార్కెట్ క్లోజ్ అయిందో దాన్ని రెఫరెన్స్గా తీసుకొని ఈరోజు నేను ఫ్రెష్గా డ్రా చేయడం జరుగుతుంది సో వాటిని బేస్ చేసుకొని నెక్స్ట్ రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఓకే సో నేను వీటిని క్లోజ్ చేస్తున్నాను ఈరోజు ఫ్రెష్గా నేనైతే ఓపెన్ చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు మీ ముందు కనిపించేది ఇది నిఫ్టీ 50 చార్ట్ అండి సో ఈ నిఫ్టీ 50 చార్ట్లో మనం ఏ విధంగా డ్రా చేస్తామో ఒకసారి మనం చూద్దాం ముందుగా ఫస్ట్ ఏం చేయాలంటే మనం 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి 1 అవర్ టైం ఫ్రేమ్లో మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మేజర్ సపోర్ట్ అండ్ మెయిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ని డ్రా చేసుకోవడానికి మనం ట్రై చేయాలి ఓకే అంటే ప్రజెంట్ ఎక్కడైతే మనకు మార్కెట్ అనేది క్లోజ్ అయిందో ఈ క్లోజ్ని బేస్ చేసుకొని మనకు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఎక్కడైతే జరిగింటుందో అక్కడి వరకు మనము ఒకసారి వెళ్దాం ప్రీవియస్గా ఎక్కడైతే మనకు ప్రైస్ యాక్షన్ జరిగింటుందో అక్కడైతే మనం వెళ్దామండి సో మనకు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ అయితే ఎక్కడైతే జరగడం జరిగింది ఒకసారి చూడండి ఓకే సో ఎక్కడైతే మనకు ప్యారలల్గా రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయి ఉంటుందో క్లోజ్ ఓపెన్ అయి ఉంటుందో అది మనం ఒక మేజర్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్గా మనం పరిగణించవచ్చు సో ఇప్పుడు చూడండి ఒక హారిజాంటల్ లైన్ నేను చూడండి ఎక్కడైతే మనకు ఒక రెడ్ గ్రీన్ క్యాండిల్ ఎక్కడైతే మనకు ప్యారలల్గా క్లోజ్ అండ్ ఓపెన్ అయి ఉంటుందో అది నేను ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా నేను పరిగణిస్తాను అలాగే ఇక్కడ కూడా చూడండి మీకు ప్యారలల్గా కనిపిస్తుంది కదా సో ఇక్కడ కూడా నేను డ్రా చేస్తున్నాను అలాగే వాటి పైన కానీ కింద కానీ మనకి ఏవైనా విక్స్ ఫామ్ అయినట్లయితే చూడండి మనకి ఇక్కడ విక్స్ అయితే ఫామ్ అయ్యాయి కదా సో అజ్యూమ్ దట్ ఈ విక్స్ని ఏవైతే ఉన్నాయో నేను వాటిని రిజెక్షన్ జోన్స్ అని ఎందుకంటున్నాము విక్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయండి మనకు ఓకే సో ఇంతవరకు కిందికి రావడానికి ట్రై చేసి అక్కడ నుంచి రివర్స్ అవుతాయి అనమాట సో వీటిని నేను రిజెక్షన్ జోన్గా నేను అనుకుంటాను అలాగే ఇంకా ఎక్కడైతే డ్రా చేయొచ్చు మనం చూడండి సో ఇక్కడ మనకు ఒకటి ఫామ్ అయింది కదా ఇది ఇక్కడ ఏదైతే మనకు పింక్ లైన్లో కనిపిస్తుందో ఇది ప్రజెంట్ మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ అనమాట సో ఇక్కడ దీన్ని కూడా నేను ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్గా నేను డ్రా చేశాను అలాగే దెన్ ఇది ఒక రిజెక్షన్ జోన్గా నేను అజ్యూమ్ చేసుకున్నాను ఇంకా చూడండి ఇక్కడ చూడండి మనకు అన్ని క్యాండిల్స్ కూడా ఇక్కడ మనకు ప్యారలల్గా సపోర్ట్ చేసాయి సో ఇది కూడా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా మనం అజ్యూమ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం సేమ్ థింగ్ మనకి ఇక్కడ రిజెక్షన్ జోన్ లైన్ డ్రా చేసాం కాబట్టి దాన్ని డిలీట్ చేస్తున్నాను నో ఇష్యూ ఓకే సో అలాగే మనకి ఇక్కడ ఒక గ్యాప్ డౌన్ రావడమైతే జరిగిందండి. సో దాని గురించి మనం ఒకసారి చూద్దాము. ఇవి మనం మెయిన్ గా డ్రా చేసుకోవాల్సిన లైన్స్. ఇంకా వీటిపైన ఇంకా చూడండి ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఒక రిజెక్షన్ జోన్ చూడండి, దీన్ని నేను రిజెక్షన్ జోన్గా నేను ఐడెంటిఫై చేస్తున్నాను. సో మనకు ప్రైస్ ఇక్కడ కదా ఉండేది, చూడండి ఇక్కడ ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా నేను డ్రా చేయొచ్చు. అండ్ దెన్ దీని కింద ఉన్నది ఇది మనకు ఒక రిజెక్షన్ జోన్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రజెంట్ జరిగిన ప్రైస్ యాక్షన్ లేక నేను వెళ్ళినట్లయితే చూడండి ఇది మనకు ప్రజెంట్ జరిగిన ప్రైస్ యాక్షన్. ఓకే, సో లాస్ట్ కేసులో మనకు ఇది కూడా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. అలాగే చూడండి దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తాను కరెక్ట్గా, ఇది కనిపించింది కదా. సో దీనిపైన ఈ యొక్క విక్స్ వచ్చేసి మనకు రిజెక్షన్ జోన్. నౌ సో ఇప్పుడు నేను మీకు ఒక అలైన్మెంట్లోకి నేను తీసుకుని వస్తాను. సో నేను రిజెక్షన్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో నేను రిజెక్షన్ జోన్స్గా నేను డ్రా చేస్తాను. చూడండి సో రేపటి వరకు ఒకేసారి డ్రా చేస్తాను నేను. ఓకే, అలాగే ఇక్కడ సేమ్ అండి, ఏం లేదు మనకు ఎప్పుడూ కూడా ప్రీవియస్లో ఏ విధంగా అయితే మనకు ప్రైస్ యాక్షన్ జరుగుతుందో ఆల్మోస్ట్ సేమ్ అలానే జరుగుతుందన్నమాట. ఎక్సెప్షనల్ కేసెస్లో మనకు మిస్ అవ్వచ్చు కానీ బట్ ఆల్మోస్ట్ సేమ్ మనకు అలానే జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి సో ఇప్పుడు నేను దీన్ని 15 minutes క్యాండిల్కి నేను మారుస్తాను. ఒకసారి దీన్ని గమనించండి. ఓకే, సో మనం ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేయడం జరిగింది. ఇదిగోండి దీన్ని అడ్జస్ట్ చేస్తే మనకు ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అలాగే దాని కింద విక్ ఏదైతే ఫామ్ అయిందో మనం దాన్ని రిజెక్షన్ జోన్గా చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద రిజెక్షన్ జోన్. ఇది ఇక్కడ మీరు ఇంకోటి గమనించినట్లయితే చూడండి మనకు ఇక్కడ కూడా ఒక రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ కరెక్ట్గా ఈరోజు క్లోజ్ అయ్యాయి. చూసారా ప్యారలల్గా ఉన్నాయి ఆల్మోస్ట్. సో దీన్ని కూడా మనం రెసిస్టెన్స్గా అనుకోవచ్చు. అలాగే దీన్ని మనం ఒక రిజెక్షన్ జోన్గా అనుకోవచ్చు. సో దీన్ని కూడా రిజెక్షన్ జోన్ మనం డ్రా చేసినట్లయితే రేపటికి నెక్స్ట్. సో నౌ 15 minutes క్యాండిల్, నౌ సీ హియర్. సో ఇప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే మనకు కనిపించడం జరిగింది. ఒక క్లియర్ పిక్చర్ చూడండి. సో ఈ రేంజ్లోనే ఇక్కడ మనం ఈ లైన్స్ అన్ని ఇక్కడ డ్రా చేసినవి కాదు కదా, ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసే కదా మనం డ్రా చేసింది. మరి ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ని ఎంత బాగా సపోర్ట్ చేసిందో ఒకసారి గమనించండి. ఇక్కడ వీటిని బేస్ చేసుకొని కాదు కదా మనం డ్రా చేసింది, ప్రీవియస్గా ఏదైతే ఉందో వాటిని బేస్ చేసుకొని చేసాము. సో కరెక్ట్గా చూడండి ఏ విధంగా సపోర్ట్ చేసిందో. ఈ రిజెక్షన్ జోన్కి వెళ్ళింది, ఇక్కడ రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చింది, మళ్ళీ రిజెక్షన్ జోన్కి వెళ్ళేసి పైకి వెళ్ళి కిందికి వచ్చింది. సో ఈ విధంగా వెళ్ళేసి ఎప్పుడైతే మనకు దీన్ని బ్రేక్ చేసిందో చూడండి, ఈ రిజెక్షన్ జోన్ని మనకు బ్రేక్ చేసిందో అక్కడి నుంచి మనకు పైకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఓకే, సో దీన్ని ఇంకా కరెక్ట్గా లైన్ ఒకసారి చూద్దాము. ప్రీవియస్ కేసులో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ओके yes this is the correct okay so now ఇప్పుడు చూడండి సో ఎప్పుడైతే మనకు కరెక్ట్ గా ఈ రిజెక్షన్ జోన్ పైన క్లోజ్ అయ్యిందో ఇంకా అక్కడ నుంచి మనకు మార్కెట్ అనేది నేరుగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎలా వెళ్ళింది అంటే చూడండి ప్రీవియస్ కేసెస్ లో ఒకసారి మీరు గమనించినట్లయితే ఈ జోన్ లో మనకు ప్రీవియస్ లో చూడండి ట్రెండీగానే ఉంది ప్రీవియస్ లో మీరు గమనించినట్లయితే ట్రెండీగానే ఉంది ఇక్కడే కాదు మీరు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఎక్కడ గమనించినా కూడా అలానే ఉంటుంది చూడండి ఇది ఈ రోజు జరిగింది సో ప్రీవియస్ లో గమనించండి ఇక్కడ కూడా సేమ్ లైన్ ఇక్కడ కూడా సేమ్ లైన్ పెద్ద క్యాండిల్స్ ఇంకా ఇంకా బ్యాక్ వెళ్దాం చూసారా పెద్ద పెద్ద లైన్స్ ఇక్కడ కూడా ఇంకా బ్యాక్ వెళ్దాం కావాలి అంటే చూడండి ఇక్కడ కూడా పెద్ద క్యాండిల్స్ వచ్చాయి ఇంకా వెళ్దాం సీ హియర్ ఇక్కడ మీకు ఒక ట్రెండీగానే కనిపిస్తుంది ఈ జోన్లో మీకు ఒక ట్రెండీగానే ఉంది ఎక్కడ కన్సాలిడేషన్ లేదు చూసారా ఒక ట్రెండీ ఒక పెద్ద పెద్ద క్యాండిల్సే రావడం అయితే జరిగింది సీ హియర్ అబ్జర్వ్ దట్ చూసారా లైక్ దిస్ సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ప్రీవియస్ కేసులో ఏ విధంగా జరుగుతుందో సేమ్ అదే రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మన సృష్టి అది ఓకే సో హిస్టరీ రిపీట్ అంటాం కదా సేమ్ అంతే సేమ్ రిపీట్ అవుతుంది సో ఇది మనకు నిఫ్టీ సంబంధించిన విషయము మరి రేపు మార్కెట్ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంటుంది అంటే ఒకసారి చూద్దాం సో ఇక్కడ దీని మీద లెవెల్స్ మనకు ఒకసారి మనం గమనించినట్లయితే ఫస్ట్ ఒకసారి మనం సెన్సిబుల్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాము నిఫ్టీ సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ సో ఇది ఈరోజు జనరేట్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ మనకు పుట్ సైడ్ ఎక్కువగా ఉన్నాయండి కాల్ వైపు అసలు రైట్ జరగలేదు దాదాపు కాల్ వైపు జరగలేదు అంటే మార్కెట్ అనేది పైకే వెళ్తుందన్న ఉద్దేశంతోనే ఎక్కువ పుట్ వైపు రైటింగ్ జరిగింది కాల్ వైపు జరగలేదు అదే మెయిన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనకు మేజర్ సపోర్ట్ వచ్చేసి 11,500 దగ్గర అయితే ఉంది మేజర్ సపోర్ట్ ప్రజెంట్ మార్కెట్ అనేది మనకు 11,600 అంటే మనకు 11,500 అంటే చూడండి ఇది ఇక్కడ చూడండి మనం ఏదైతే ఇక్కడ దీన్ని సపోర్ట్ అని తీసుకుంటామో ఇక్కడ మనకు కనిపించింది కదా సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేయడం అయితే జరిగింది ఆ విక్స్ని మనం ఒక రిజెక్షన్ జోన్గా మనము పరిగణించవచ్చు రిజెక్షన్ జోన్స్ అంటే ఏం లేదండి నాట్ ట్రేడింగ్ జోన్ అంతే వాటిలో ట్రేడ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఇక్కడ చూడండి ఇవి ఇక్కడ ఈ విధంగా ఉన్నప్పుడు చేస్తే ఏమవుతుంది మనకు స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి అన్నమాట సో ఇది మనకు మేజర్ సపోర్ట్ అనమాట ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి ఎక్కడుంది 11,650 అనేది ఇమీడియట్ సపోర్ట్ బట్ కానీ మనకు చాలా వీక్గా అయితే ఉండడం జరిగింది 11,650 అంటే ఇది ఈ 11,643 ఏదైతే ఉందో ఇది వీక్ సపోర్ట్ అండి ఇక్కడ దీన్ని మీకు కలర్ చేంజ్ చేసి చూపిస్తున్నాను రెడ్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ వీక్ సపోర్ట్ ఇది ఇది ఈ రెడ్ కలర్లో ఉన్నది 11,643 అనేది 643 to 633 ఇది సపోర్ట్ అనేది వీక్గా ఉంది కొంచెం బలంగా సపోర్ట్ ఎక్కడుంది మనకు 11,600 దగ్గర అయితే ఉంది 11,600 అంటే ఏంటి ఇదిగోండి ఇది ఇది కొంచెం మనకు బలంగా సపోర్ట్ అయితే ఉంది అంటే రేపు మార్కెట్ అనేది మనకు ఈ 11,643ని క్రాస్ చేసి ఈ యొక్క రిజెక్షన్ జోన్ని బ్రేక్ చేస్తే మనకు 600 వరకు మళ్ళీ పడే అవకాశం అయితే ఉంటుంది 600 పాయింట్స్ మనకు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది ఇక్కడ చెప్తుంది ఓకే సో 600 తర్వాత మళ్ళీ మనకు 11,600 తర్వాత 11,500 బట్ కానీ 11,600 దగ్గర మనకు మంచి సపోర్ట్ అయితే ఉంది సో ప్రజెంట్ 11,643ని బ్రేక్ చేస్తే 11,600 ఒక 50 పాయింట్స్ కిందకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే అప్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 11,650, అంటే ప్రజెంట్ ఇది ఏదైతే ట్రేడ్ అవుతుందో ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్, అంటే ఇది ఇక్కడ ఏదైతే లైన్ కనిపిస్తుందో ఇది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్, ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ యొక్క రిజెక్షన్ జోన్ని బ్రేక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 11,700, మనకు మేజర్ రెసిస్టెన్స్ వచ్చేసి 11,800. 11,700 అనేది మనకు నెక్స్ట్ టార్గెట్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మరి 11,700 అంటే ఎక్కడికి వెళ్తుంది చూడండి, ఇది ఓకే. సో బాగా గమనించండి సార్, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ క్లోజ్ అయిన దానికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇమీడియట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 11,666ని బ్రేక్ చేస్తే మాత్రం మనకు ఒక 50 పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అలాగే 11,643, 633ని బ్రేక్ చేస్తే ఒక 50 పాయింట్స్ కిందకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇది బ్రేక్ చేస్తే పైకి వెళ్ళే అవకాశం ఉందా లేదా అన్నది ఒకసారి మనం ప్రీవియస్ కేసులో ఒకసారి మనం గమనిద్దాము. నౌ సీ హియర్, ఇక్కడ మీకు రెడ్ లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి బ్రేక్ చేస్తే ఇక్కడి వరకు వెళ్తుందని. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా మనకు ఒక ట్రెండీ అయితే కనిపిస్తుందండి, కానీ వీటి మధ్యలో మనకు ఒక ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. ఈ చిన్న రెసిస్టెన్స్ చూడండి, అంటే ఈ 11,660ని బ్రేక్ చేస్తే ఒక 20 పాయింట్స్ ఇమీడియట్గా పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. బట్ దీన్ని బ్రేక్ చేస్తేనే ఫర్దర్ ఒక 30 పాయింట్స్ పైకి అయితే వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడి వరకు వచ్చేసి ఇక్కడ రివర్స్ అయ్యాయి. ఓకే, సో ఎనీహో మనకు బయ్యింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంటే మాత్రం ఈ 11,662ని దాటితే మనకు ఒక 50 పాయింట్స్ ఖచ్చితంగా మనకు పైకి అయితే వెళ్తుందన్నమాట. మరి అంతకుమించి పైకి వెళ్ళే అవకాశం ఉందా అంటే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు. 11,700ని క్రాస్ చేసి 11,700ని క్రాస్ చేస్తే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఓకే 11,750. అదే కిందికి చూసుకుంటే చూడండి, ఇక్కడే మీరు చూస్తున్నారు ఈ జోన్లో మనకు ట్రెండీగానే ఉంది. ప్రీవియస్ కేసెస్లో చూసినా కూడా ప్రజెంట్ కూడా ట్రెండీగానే జరిగింది. సో కాబట్టి 11,643ని బ్రేక్ చేస్తే మళ్ళీ మనకు ఒక 50 పాయింట్స్ కిందికి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీకు క్లియర్గా మీకు చెప్పాలి అంటే చూడండి ఈ పాయింట్ని బ్రేక్ చేస్తే మనకు ఇక్కడి వరకు వస్తుంది, లేదా ఈ పాయింట్ని బ్రేక్ చేస్తే మనకు ఇక్కడి వరకు వెళ్తుంది ఇమీడియట్గా. ఓకే, సో అది ఇది మనకు నిఫ్టీ సంబంధించిన సమాచారం. అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే ఒకసారి ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ గురించి మనం ఒకసారి గమనించినట్లయితే సో ప్రజెంట్ సేమ్ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాము. 1 అవర్ టైం ఫ్రేమ్ నుంచి మనం ఏం చేస్తాము మనకు ప్రజెంట్ ఎక్కడైతే మార్కెట్ క్లోజ్ అయిందో ఆ క్లోజింగ్ దగ్గర మనకు ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా అయితే జరిగిందో వాటిని బేస్ చేసుకొని మనం లెవెల్స్ని అయితే డ్రా చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ మనకి ఇక్కడ రెడ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో అది మనకు ప్రీవియస్గా జరిగిన మార్కెట్ అండి, వాటిని బేస్ చేసుకొని మనం చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనం దీన్ని బేస్ చేసుకొని మనం డ్రా చేసినట్లయితే ఎక్కడైతే మనకు చూడండి ఇట్లా ప్యారలల్గా లైన్స్ కనిపిస్తాయో, ఇలా ప్యారలల్గా లైన్స్ కనిపించడము అంటే ఇది ఒక ప్యాటర్న్ అండి, వీటిని హరామీ అంటారు. ఓకే, హరామీ లేదంటే ఎంగల్ఫింగ్ ప్యాటర్న్స్ అంటారు. అవి ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ అనమాట, అవి ట్రెండ్ రివర్స్ అయ్యేదానికి సపోర్ట్ రెసిస్టెన్స్ చేయడానికి మరి మంచి ప్యాటర్న్స్ అనమాట అవి. ఓకే, సో ఇక్కడ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా నేను డ్రా చేయడం అయితే జరిగింది. అలాగే ఇంకా మనం ఎక్కడ గమనించవచ్చు చూడండి, ఇక్కడ కూడా ఉంది, బట్ దానికి మనకు చాలా దూరంలో ఉంది, నో ఇష్యూ, అంత క్లియర్గా లేదు. ఇక్కడ ఇంకో చోటు చూద్దాము. చూడండి నేను ఎక్కడైతే డ్రా చేశానో కరెక్ట్గా దీన్ని రెస్పెక్ట్ చేసింది, గమనించారా ఇది. సో ఇప్పుడు ఆ పైన ఫామ్ అయిన విక్స్కి నేను ఒక రిజెక్షన్ జోన్గా నేను పెట్టాను అనమాట. ఇంకా సో ఇక్కడ చూడండి ఇదొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా నేను డ్రా చేసుకోవచ్చు. ఇది అలాగే వాటిపైన ఫామ్ అయిన విక్స్ని నేను ఒక రిజెక్షన్ జోన్గా నేను పెట్టుకుంటాను. చూడండి ఇక్కడ ఓకే, సో ఇది నాకు ఒక రిజెక్షన్ జోన్. చూడండి నేను ప్రీవియస్గా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని డ్రా చేశాను కదా, చూడండి అన్నీ కూడా సాటిస్ఫై అయ్యాయి. మీరు గమనించినట్లయితే అన్నీ కూడా సాటిస్ఫై అయ్యాయి, మీరు గమనించినట్లయితే అన్నీ సాటిస్ఫై అయ్యాయి అన్నమాట. దెన్ ఇక్కడ కూడా మీరు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే మనం డ్రా చేసుకోవచ్చు, బట్ చూద్దాం నెక్స్ట్ ఇది ఓకే అనుకుంటే అలానే ఉంచుదాము. సో దీనికి కూడా ఒక రిజెక్షన్ జోన్ని నేను డ్రా చేస్తాను. ఓకే, సో ఫస్ట్ రిజెక్షన్ జోన్స్ని డ్రా చేస్తాను, తర్వాత కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ. సో రిజెక్షన్ జోన్ విత్ రెస్పెక్ట్ టు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దెన్ అగైన్ చూసారా మనం ఎక్కడైతే డ్రా చేసామో కరెక్ట్గా మనకి ఇక్కడ సాటిస్ఫై అయింది, గమనించారా? ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని 1 అవర్ టైం ఫ్రేమ్లో మారుస్తాను. ఇంకా కింద మనకి ఏదైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడండి ఇక్కడ దీన్ని డ్రా చేసుకోవచ్చు. దెన్ అలాగే ఒక రిజెక్షన్ జోన్, ఇది మనం రిజెక్షన్ జోన్. సో ఇప్పుడు నేను 15 minutes లెక్క నేను చేంజ్ చేస్తే నౌ సీ హియర్ మనం ఏదైతే రిజెక్షన్ జోన్స్ని డ్రా చేసామో చూడండి అక్కడే మనకు ట్రేడింగ్ జరిగింది. దెన్ ఒక సింగిల్ క్యాండిల్తో ఇక్కడ నుంచి ఇది వరకు వెళ్ళడం అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ మనకు రిజెక్షన్ జోన్ దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసిందనమాట. చూసారా ఇవన్నీ ఇక్కడ డ్రా చేసింది కాదు కదా, మనం ప్రీవియస్ కేసులో డ్రా చేసినవి. చూడండి ఇప్పుడు ఈ లైన్ ఉంది, ఏదైతే నేను ఈ లైన్ ఉందో మీకు కలర్ చేంజ్ చేసి చూపిస్తాను ఎక్కడ డ్రా చేశాను. పింక్ కలర్లో నేను చేంజ్ చేశాను కదా, సో ఈ పింక్ కలర్ లైన్ నేను ప్రీవియస్గా నేను ఎక్కడ డ్రా చేశానో ఒకసారి చూద్దాం. చూసారా ఇక్కడ డ్రా చేసింది గుర్తుంది కదా, ఇక్కడ డ్రా చేసి పైన ఈ రిజెక్షన్ జోన్ పెట్టాను. మరి సేమ్ రెసిస్టెన్స్ని మనకు ఈరోజు ఫేస్ చేసింది చూసారా, అబ్జర్వ్ చేశారా? అంటే దాని అర్థం మనకు హిస్టరీ రిపీట్ అయినట్టే కదా. ఓకే అంతే, చాలా ఈజీ అండి రెసిస్టెన్స్ని సపోర్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడము, పెద్ద కష్టమేం కాదు. ఈ విధంగా మనమైతే ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రజెంట్ మార్కెట్ అయితే ఇక్కడ ట్రేడ్ అవుతూ ఉంది. మనము లెవెల్స్ వచ్చేసి అప్ టు 23,000 వరకు డ్రా చేసాము, కిందికి వచ్చేసి 22,500 వరకు అయితే వరకు మాత్రమే డ్రా చేసాము అనమాట. సో ఇప్పుడు రేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఈరోజు జనరేట్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఎక్కువగా పుట్ సైడ్ అయితే ఉన్నాయి, కాల్ సైడ్స్ మనకు తక్కువగా అయితే జనరేట్ అయ్యాయి. అంటే మార్కెట్ పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో, అంటే లాస్ట్ మూమెంట్లో మనకు మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ అందరూ కిందికి వచ్చేసారు. సో ఇక్కడ మెయిన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే మనకు 23,000 దగ్గర మెయిన్ రెసిస్టెన్స్ అయితే ఉంది. మరి 23,000 దీని కలర్ చేంజ్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా. 23,000 ఎక్కడుంది మనకు చూడండి, ఇది 22,976, ఆ పైన 23,029. ఇది మెయిన్ రెసిస్టెన్స్ 23,000, అంటే ఇది మెయిన్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,000. చూడండి ఇది మనకు మెయిన్ రెసిస్టెన్స్, ఇక్కడ నేను పింక్ కలర్ డ్రా చేస్తున్నా, ఇది మనకు మెయిన్ రెసిస్టెన్స్. అలాగే మెయిన్ సపోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉంది మనకు 22,500 దగ్గర అయితే ఉంది మెయిన్ సపోర్ట్. 22,500 ఎక్కడ 22,500 అనేది మనకు ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇక్కడ వరకు మనం డ్రా చేయలేదు, డ్రా చేద్దాం ఇది కూడా. సో ఇక్కడ చూడండి ఇక్కడే మనకు కనిపిస్తుంది రెండు ప్యారలల్గా మనకు కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక రెసిస్టెన్స్. సో దాని మీద ఫామ్ అయిన విక్స్ అనేది మనకు ఒక రిజెక్షన్ జోన్. ఓకే నౌ సీ హియర్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఎక్కడ ఉందండి 22,900 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. అంటే ఏది ఇమీడియట్ రెసిస్టెన్స్ 22,900 అంటే ఇది 22,922,878 ఇదిగోండి ఇది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అనమాట. ఆల్మోస్ట్ ఇది మనకు 22,878 ఉంది, 22,922. సో ఇది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఈ జోన్ అన్నది. సో ఇది 22,879 పెడతా నేను. సో ఇది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్. రెడ్ లైన్ ఏదైతే నేను డ్రా చేసానో ఇది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్. అంటే ఈ క్యాండిల్ ఒక హై తీసుకుంటే సేమ్ 22,888, దాదాపు ఒక 10 పాయింట్లు తక్కువ 900. సో ఇది మనకు ప్రజెంట్ ఇమీడియట్ రెసిస్టెన్స్. అలాగే ఇమీడియట్ సపోర్ట్ తీసుకుంటే మనకు చూడండి ఇమీడియట్ సపోర్ట్ మనం తీసుకున్నట్లయితే ఎక్కడుంది 22,900, 22,800, 22,900, 22,800. సో 22,800 అంటే ఇది, అంటే 22,815. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే మనకు ఇక్కడ ఒక సపోర్ట్ ఫామ్ అయింది చూసారా, ఒక రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ సపోర్ట్ ఫామ్ అయింది. సో నేను దీన్ని కూడా పరిగణించాలి. ఓకే సో ఇప్పుడు నాకు ఇదొక రిజెక్షన్ జోన్, ఫామ్ అయిన రిజెక్షన్ జోన్, ఇది కొత్తగా ఫామ్ అయిన రిజెక్షన్ జోన్ ఇక్కడ నౌ. సో ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇది ఏదైతే ఉందో ఈ జోన్ అన్నది, ఈ లైన్ అన్నది మనకు. ఎప్పుడు చూడండి ఈ రెడ్ లైన్స్ ఏవైతే కనిపిస్తున్నాయో రేపటికి ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, రేపటికి ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. మరి ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే ఏమవుతుంది, బ్రేక్ చేయకపోతే ఏమవుతుంది. నౌ సీ హియర్ 22,900 చూడండి ఈ పైన ఏదైతే మనకుందో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే, ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే మనకు ఇమీడియట్గా మార్కెట్ ఎంతవరకు వెళ్తుంది 23,000 వరకు అయితే వెళ్తుంది. అంటే మనకు ఇమీడియట్గా ఒక 100 పాయింట్లు పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట. చూడండి ఎప్పుడైతే మనకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ లైన్ని బ్రేక్ చేసినట్లయితే, చూడండి ఈ లైన్ని బ్రేక్ చేసినట్లయితే మనకు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్లు మనకు పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. 100 పాయింట్లు పైకి వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఆ అవకాశం ఉందా లేదా అన్నది ఒకసారి మనం ప్రీవియస్ కేసులో ఒకసారి చూద్దాము. సేమ్ థింగ్, సేమ్ జోన్లో, ఈ జోన్లో ప్రీవియస్ కేసులో ఏం జరిగింది, ప్రీవియస్ కేసులో మనం గమనించినట్లయితే మనకు ట్రెండీగానే కనిపిస్తుంది చూసారా, పెద్ద పెద్ద క్యాండిల్స్ ట్రెండీగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ పూర్తిగా గ్యాప్ అప్ ఉంది. సో ఇక్కడ కూడా చూడండి మనకు లైన్స్ ట్రెండీగానే కనిపిస్తున్నాయి కదా. అంటే దాని అర్థం ఏంటంటే రేపు ఒకవేళ మనకు మార్కెట్ అనేది 22,878ని క్రాస్ చేసి పైకి వెళ్తే, లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మనకు 100 పాయింట్లు పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. మరి కిందికి ఏమవుతుంది, ఒకవేళ 22,816ని క్రాస్ చేస్తే నెక్స్ట్ ఇమీడియట్గా ఎక్కడికి వెళ్తుంది 700, 600, 500. అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న సపోర్ట్స్ అయితే ఉన్నాయి. మరి ప్రీవియస్ కేసులో ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. प्रीवियस केस लो एम जरिगिंदी खच्चितंगा कनिपिस्तुंदी कदा चूडंडी इवन्नी चिन्न चिन्न सपोर्ट्स कदा 22,500 मनकु मेजर सपोर्ट अन्नमाट काबट्टी एप्पुडैते मनकु मल्ली 22,816 लेदा 806 ई जोन क्रॉस चेसिनट्लयिते मन खच्चितंगा मल्ली एक्कडि वरकु वस्तदी ఒక దాదాపు 300 పాయింట్ల కిందికి వస్తది ఎంతైతే మనకు పైకి పోయిందో అంతే కిందికి వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకు ప్రీవియస్ కేసులో చూశారు కదా ట్రెండీగానే ఉంది ఈ జోన్ అన్నది సో రేపు గమనించాల్సిన దాంట్లో ఈ ఒక జోన్ దీన్ని బ్రేక్ చేసినట్లయితే మనకు మార్కెట్ అనేది 300 పాయింట్ల కిందికి వస్తది ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నమాట రేపు okay so I hope you understand all of you meeku andariki ee vidhanga analysis untundo meeku arthamaindi ani anukuntanu chaala simple andi but experience kavali ante meeru chustunnaru kada nenu ekkada ekkada lines draw chesanu only parallel ga unna lines ni maatrame draw cheyochu so ikkada chudandi nenu deenni koncham adjust cheskuntanu endukante present ee roju jarigina dantlo idi manaku support resistance ni aithe form chesindi nenu deenni adjust chestanu ante adjust cheskunte ellipovochu సో ఇప్పుడు మనం కరెక్ట్ గా చూసుకున్నట్లయితే ఇది మనకు రిజెక్షన్ జోన్ ఫామ్ చేసింది అక్కడ నుంచి మనకు రివర్స్ అయ్యింది అన్నమాట ఓకేనా అండి సో దీన్ని కూడా నేను చేసుకోవొచ్చుండి సో ఈ విధంగా మనం ఫామ్ చేసుకుంటే ఓకే సో ఇది మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే మన ప్రీమియం ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో హార్ట్లీ వెల్కమ్ అండి కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయొచ్చు మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తాను అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే లింక్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు అనమాట అలాగే ఎవరైతే డీమ్యాట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు లింక్స్ యూజ్ చేసుకుని ఓపెన్ చేసినట్లయితే మీకు ప్రీమియం మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది మన ప్రీమియం మెంబర్షిప్లో మీకు కంప్లీట్ బేసిక్ కోర్స్ ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది వీటితో పాటు మీకు డైలీ ఫ్రీ ఇంట్రాడే కూడా ఉంటుందన్నమాట ఓకే సో ఇంకెందుకు ఆలస్యం అండి కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ ఉంటాయి అలాగే డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉంటాయి వాటిని యూస్ చేసుకొని మీరు ఓపెన్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ